యోషియా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యం నుంచి చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును మహోన్నతుడును పరిశుద్ధుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడను నివసించేవాడను అయినను వినయము కలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకు వినయము కలిగిన వారి యొద్దను దీన మనసు కలిగిన వారి యొద్ద నేను నివసించుచున్నాను నివాసము ఏర్పరుచుకొని ఉన్నాను. ఆయన పరిశుద్ధమైన స్థలములలో ఉండే దేవుడు. ఆయన మనలందరినీ పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే సమస్త ప్రవర్తనలో ప్రతి మాటల్లో క్రియలలో ఆలోచనలో మీరు నా ఎదుట పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిశుద్ధుడను, మీరు కూడా సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఈ లోకములో నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయనలో పాపాన్ని చూపించలేకపోయారు. అందరూ కూడా మరి ఎందుకు సిలువ వేస్తున్నారు అని అడిగినప్పుడు సమాధానం ఎవరు కూడా చెప్పలేదు. నేను లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి నా అంతట నేనే మీకు ప్రాణం పెట్టి మిమ్మలను కాపాడుతాను, కనుక నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన చెప్తున్నాడు. అలాగనే నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడును, అయినను వినయము కలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయము కలిగిన వారి యొద్ద దీన మనస్సు కలిగిన వారిని నివసించుచున్నాను. దీన మనస్సు కలిగిన వారిని దేవుడు నివాసం చేస్తున్నాడు. సమస్త మానవులకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఈ లోకములో మన ప్రాణము ఎంత శోధనలో సమస్యల్లో కృంగి ఉన్నామో ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక ఈ లోకములో మనకు సమీపములో ఉండే దేవుడు కానీ దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఆత్మతో సత్యముతో మీరు ఆయనను ఆరాధించండి, తప్పకుండా మీరు అనుకున్నది చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక అలాంటి దేవుడు ఈరోజు ఎక్కడున్నాడు అంటే పరలోకంలో లేడు, మనతోనే ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు, ఎవరి యొద్ద ఉన్నాడు? విరిగిన మనస్సు, విరిగిపోయిన మనస్సు. అంటే విరిగిపోవటం అంటే ఏంటి చెప్పండి? శ్రమలు, వేదనలు, బాధలు. ఆ బాధల్లో కృంగిపోయినప్పుడు నన్ను ఆదరించేది ఎవరు, నాకు సహాయము చేసేది ఎవరు అని వేదన పడిన వారి యొద్దనే ఉన్నాడంట దేవుడు. వారికి తెలియదు అది, కానీ వారు అనుకుంటున్నారు మాకు సహాయము ఎటు నుండి వస్తుంది అని వారు కృంగిపోయి ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ యొద్దనే ఉన్నాను, తగిన సమయంలో మీకు నేను సహాయము చేసే దేవుడను. దేవునికి స్తోత్రము హల్లెలూయ. తగిన సమయంలో, ఎందుకంటే ఆయన దేవుడు కనుక అనేక విషయాల్లో సహాయం చేస్తాడు. విలువ లేదు మనకు, మనం గుర్తించలేదు, వాటిని పోగొట్టుకున్నాం. కనుక తిరిగి మరలా సంపాదించుకోవాలి అంటే విరిగిపోవాలి. శ్రమలలో వేదనలో మనము వేదన పడాలి. అప్పుడు మనకు మేలు కలిగినప్పుడు, అప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకుంటాం. కనుక ఆ సమయం గురించి ఆయన చూస్తున్నాడు. కనుకనే చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, చూడండి మత్తయి సువార్త
ఐదో అధ్యాయములో ఆయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ధన్యులు వారు దేవుని చూచెదరు. వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు. సమాధాన పరచువారు ధన్యులు. ధన్యులు వారు దేవుని కుమారులను వారు దేవుని కుమారులు అనబడుదురు. అనబడుదురు నీతి నిమిత్తము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిదే. నా నిమిత్తము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా మీరు ధన్యులు. మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి. మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. అధికమగును ఇలాగునవారు మీకు పూర్వముందండిన పూర్వము ఉండిన ప్రవక్తలను అందరినీ కూడా హింసించిరి. హింసించారంట. ఈ లోకములో అనేక మంది హింసింపబడ్డారు. శోధించబడ్డారు. నీతి కొరకు నిలబడిన వారు. నీతి కొరకు ఏ భేదము లేదంటున్నాడు. అందరూ పాపము చేసి నేను అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. దేవుడు మనకు అనుగ్రహించిన మహిమకు దూరమైపోయాం. దూరమై ఏం చేస్తాం చెప్పండి? మనము అనేక శ్రమల పాలయ్యాం. అనేక వేదనలకు గురి అయ్యాం. కానీ దేవుడు ఆ సమస్తమైన మనుషుల యొక్క బాధలను చూసినప్పుడు ఆయన ఒక దూతను పంపించి మన బాధలను తీర్చొచ్చు. అలాగే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు మరొకసారి చేసి మన బాధలు తీర్చొచ్చు. అలా కాకుండా ఆయనే మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడి మన మధ్యలో నివాసం చేసి నిత్యము నీకు తోడుగా ఉండాలి అని తీర్మానం చేసుకున్నాడు. కనుకని ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మొదటిగా అందరి విషయంలో ఆయన ప్రతి ఒక్కరి కోసం మాట్లాడాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చదివేది 4వ వాక్యాన్ని చూడండి. కనికరమును పొందెదరు. దేవుడు మొదటిగా ఆయన ఆదరణ కలిగిన మాటలు మాట్లాడాడు. ఈ లోకంలో ఎందుకంటే వేదనలో శోధనలో ఉన్న వారికి ఏం కావాలి చెప్పండి? వారి బాధలు పోవాలి. వారి బాధలు పోయినప్పుడు మేము ఏది చెప్పినా వింటామంటారు. బాధలు పోకుండా మనం ఎన్ని చెప్పినా అయ్యా నాకు ఎక్కటలేదంటారు, నాకు అర్థము కావటలేదంటారు. కనుకనే యేసుప్రభు వారు సమస్త మానవ జాతి దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోయినాక వ్యాధులకు, బాధలకు, వేదనకు, శోధనకు, ఆత్మలో వారు పడే వేదన దేవుడు చూశాడు. అలాగే ప్రతి కుటుంబాన్ని ఆదరించాలి, ప్రతి బిడ్డలను దీవెన కలగ చేయాలి అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రకటన చేయటం ప్రారంభించాడు. దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చింది, సమీపముగా ఉన్నది, కనుక ప్రతివారు మారు మనస్సు పొందండి. మారు మనస్సు మీరు పొందితే నా రాజ్యంలో ఉన్న నీతిని మీరు పొందగలుగుతారు. కనుక మీరు ఈరోజు నిందించబడుతున్నారా, వేదన పడుతున్నారా, నా నిమిత్తము జనులు మిమ్మలను హింసించి నిందించి మీ మీద అబద్ధముగా మాట్లాడినప్పుడల్లా మీరు ఎంతో ధన్యులు. ధన్యులు. మీ మీద ఎంతమంది అబద్ధాలు పలుకుతున్నారు, ఎన్ని రకాలు మాటలు మీరు పడుతున్నారో అయినా మీరు చింతించకండి. దేవుడు అంటున్నాడు మీరు ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నా నిమిత్తము జనులు నా విషయంలో నా సన్నిధిలోనికి వచ్చినప్పుడు, నాతో ఉండాలని మీరు తీర్మానం చేసుకున్నప్పుడు జనులు మిమ్మల్ని నిందిస్తున్నారా,
అవమాన పరుస్తున్నారా చింతించకండి మీరు ఎంతో ధన్యులు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఓదార్పును తెలియజేశాడు ప్రతి ఒక్కరు కూడా మీరు నా సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించండి నేను మీ కొరకు సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చా గాని వేరు వేరు భేదాలు కలగచేయాలని మాత్రమే రాలేదు ఈ లోకములో సాతాను అనేక భేదాలు కలగజేస్తున్నాడు కనుక నేను అలాగు కాదు నా సన్నిధినే మీకు తోడుగా ఉంచాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథము ఆ కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి చదవండి పిల్లలారా పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి నా మాటలను వినండి యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను భయభక్తులు మీకు నేను నేర్పేదను బ్రతకగోడువాడు ఎవడైనా ఉన్నాడా బ్రతకగోరినవాడు ఎవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినాలు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానమును వెతకి దానిని నీవు వెంటాడుము యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది దుష్క్రియలు చేయువారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను విరిగిన హృదయము గలవారిని యెహోవా వారికి ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించుచున్నాడు తర్వాత చదువుదాం పిల్లలారా దేవుడి సన్నిధిలో తల వెంట్రుకలు మెరిసిన మనం పెద్దవాళ్ళని మనం అనుకుంటున్నాం దేవుని జ్ఞానం లేనప్పుడు దేవుడు అంటున్నాడు మీరందరూ కూడా నా యొక్క పిల్లలే పిల్లలారా మీరు వచ్చి నా మాటలను వినండి దేవుడు అంటున్నాడు అక్కడ పిల్లలారా మీరు వచ్చి నా మాటలను వినండి యెహోవా యందలి భయభక్తులు నేను మీకు నేర్పెదను మీలో అనేక దినాలు బ్రతక కోరిన వారు ఉన్నారా మేలు నందుసు మేలు అనుభవిస్తూ బ్రతకాలనుకునేవారు ఉన్నారా మీకు మేలు కావాలా కీడు కావాలా అని అడుగుతున్నాడు దేవుడు మీరు మేలు చేసేవారైతే కీడు నుండి మీరు దూరంగా తొలగిపోండి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో కీడు చేయుట మాని మేలు చేయుము కొంతమంది చెప్పండి ఏదో మాట్లాడేశానంటారు నీ పెదవులను జాగ్రత్తగా దేవుడేమన్నారు చెప్పండి కాచుకో ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి ఆ పెదాలను ఏం చేస్తాడు చెప్పండి కాల్చివేస్తాడన్న అబద్ధ పెదాలు మోసకరమైన నాలుక కపటమైన మనుషులను ఆయన ఏం చేస్తాడు చెప్పండి అగ్నిలో కాల్చివేస్తాడంట కనుక ఆయన కాల్సక మునిపే ముందు హెచ్చరిక చేస్తున్నాడు మీరు అనేక దినాలు నాతో జీవించాలని అనుకుంటున్నారా జీవాన్ని కోరుకుంటున్నారా మరణాన్ని కోరుకుంటున్నారా అని దేవుడు మనలను అడుగుతున్నాడు జీవమును కోరుకుంటే మీరు నా మాటలను వినండి అని తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి
పదిహేనవ వాక్యాన్ని చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. వారి మొరలు వగ్గి ఉన్నదంట. దేవుని ప్రేమ దేవుని దృష్టి ఎవరి మీద ఉందో చెప్పండి. నీతిగా నడుచుకునేవారు, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు, యథార్థమైన మాటలు కలిగి నడుచుకునేవారు. మనుషులు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా ఎవరున్నారు చెప్పండి? దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక దేవుడు నీ శత్రువుల మీద ఆయన పగ తీర్చుకుంటాడు. నీకు నీవే పగ తీర్చుకొని అవసరం లేదు. కనుక నన్ను వారు ఇలా అన్నారు ఇలా అన్నారు అని నీవు బాధపడన అవసరం లేదు. దేవుడు ఏమన్నారు చెప్పండి? నిన్ను నిందించే వారి నిందలన్నీ కూడా నా మీద పడుతున్నాయి. కనుక నేను వాస్తున్నా, నేను మోస్తున్నా, నీకేం పర్వాలేదు నా కుమారుడా, నీకు శాంతి సమాధానాన్ని ఇవ్వటానికే వచ్చా. దేవుడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడో చెప్పండి? మన అందరికీ కూడా శాంతిని సమాధానాన్ని కోల్పోయి శాపాలకు రోగాలకు సమస్యలకు గురి అయిపోయిన మనలను విడిపించడానికి వచ్చాడు. ఆయన మాటలు వినినప్పుడే మనకు సమాధానం దొరుకుతుంది. ఆయన మాటలను మనం పెడచెవిని పెడితే దేవుని సన్నిధి వారికి ఏముందో చెప్పండి? విరోధముగా ఉన్నది. చదవండి, ఆ మాట చదవండి. దుష్టక్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. దేవుడే విరోధంగా ఉన్నాడంట వారికి. దేవునికి విరోధంగా ఉన్న మనుషుడు భూమి మీద బతకగలడా చెప్పండి? ఎవరు బతకలేరు. దేవుని సన్నిధిలో ఆయనను ప్రేమించే మనుషులుగా ఉన్నప్పుడు బ్రతకగలుగుతాం. ఆయన సన్నిధిలో మన విరుద్ధ కార్యాలు చేసి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఎవడైనా బ్రతకగలడా? ఎవరు లేరు. కనుక అందుకే దేవుడు అంటున్నాడు, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము ఎన్నడూ కూడా వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకముగా నేను ఉంటాను అనుకున్న సౌలు ఏమయ్యాడు చెప్పండి? అనేక శ్రమల పాలయ్యాడు. ఆ తర్వాత మా దేవుడే దర్శించిన తర్వాత దేవుని సాక్షిగా మారిపోయాడు. అలాగనే దేవుణ్ణి హింసించగలిగిన వారు ఎవరూ లేరు. మన ఆయుష్ ఎంత, మనం ఎంత, ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానము ఎంత చెప్పండి? కనుక దేవుణ్ణే నేను హింసించగలను అనుకునేవారు చాలా అమాయకులుగా దేవునితో పోరాడుతున్నారు. కనుకని అట్టి వారికి దేవుని సన్నిధి ఎంతో విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి 17వ వాక్యాన్ని చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి, విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు. విరిగిన మనస్సు విరగటం అంటే చెప్పండి? పూర్తిగా ఇక మనకు సహాయం అనేది మనుష్యుల వల్ల ఇక దొరకదు. నా సహాయము ఆయనే. ఎప్పుడు అనుకుంటాం చెప్పండి? మనుషులు అందరూ మోసం చేసినప్పుడు, నా అనుకున్న వారే, లేకపోతే మన సొంత వారే మన మోసం చేసినప్పుడు మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇక నా పని అయిపోయింది, కనుక ఇక నాకు సహాయం ఎక్కడ దొరకదు అనుకుని ఆ క్షణంలో మన హృదయం ఏమవుద్ది చెప్పండి? ఇరిగిపోద్ది. ఇక బ్రతకటమే వేస్ట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు చింతపడనవసరం లేదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కనుక నీ శ్రమలన్నిటినీ నీకేం చేస్తారు చెప్పండి? మేలుగా మార్చేస్తాడు. ఒకరోజు రానై ఉంది అది. ఆ దినము కొరకు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక అది గ్రహింపు నీకు ఉంటే ఆ మేలును అనుభవిస్తావు. అందుకే దేవుడు అంటున్నాడు, కన్నీటితో విత్తువారు సంతోషకరమైన పంటను కోస్తారంట. కన్నీటితో, ఎవరైతే కన్నీటితో విత్తనాలు, విత్తనాలంటే కేవలము
కన్నీటితో మనం విలపిస్తున్నప్పుడు దుఃఖముతో ఉన్నప్పుడు అది ఒక విత్తనంగా మారిపోదని నీ జీవితంలో ఒక విత్తనము యాస్తున్నాను అది దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు నీ కన్నీటి బొట్టులు ఎన్నైతే రాల్సి ఉన్నావో వాటన్నిటిని నీకు పంటగా చేయనై ఉన్నాడు నీ కుటుంబంలో ఎంత దుఃఖించారో ఎంత కన్నీరు కార్చారో ఆ కన్నీటి బొట్టులన్నీ కూడా ఒక విత్తనముగా మారి అది సంతోషకరమైన పంటను మీరు కోస్తారు అని దేవుడు ఒక రోజు మనుషులకు ఆ వాదార్పును తెలియపరుస్తున్నాడు కనుకని విరిగి నలిగిన హృదయము కలిగిన వారలారా నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు 19వ వాక్యాన్ని చూడండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును ఆయన వారి ఎముకలన్నిటిని కూడా కాపాడును వాటిలో ఒకటి అయినను విరిగిపోదు వాటిలన్నిటిలో యెహోవా వాని ఎముకలన్నిటిని కూడా కాపాడును నీతిమంతులకు ఆపదలు అనేకములు కలుగును వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును ఆయన వారి ఎముకలన్నిటిని కూడా కాపాడును వాటిలో ఒక్కటైనా సరే విరిగిపోదు ఇప్పుడు మనుషుల్లో ఎన్ని రకాలుగా బైకులు విరిగిపోతున్నాయి చూడండి విరిగిపోతున్నాయా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎందుకు ఇరిగిపోతున్నాయి అంటే దేవుని యందు భయము లేదు కనుక దేవుడు అంటున్నాడు నా మాట జాగ్రత్తగా వింటే మీ బైకులన్నీ కూడా దేవుడే ఉన్నారు చెప్పండి మీ ఎముకలన్నీ కూడా కాపాడుతాను అంటున్నాడు ఈరోజు అనేకులకు ఎముకలన్నీ ఇరిగిపోతున్నాయి కనుక అనేక రకాలైన పరిస్థితులు కలుగుతున్నాయి అంటే దేవుని యందు భయం లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన ఎముకలకు రక్షణగా ఉన్నాడంట మనల్ని కాపాడతాడంట కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి నేర్చుకునండి మీకు మేలు కలుగుతున్నది అంటున్నాడు మీ పెదవులు మీ క్రియలు మీ ప్రవర్తన అన్నీ కూడా మీరు మార్చుకొనినప్పుడు చెడ్డ వాటిని ప్రేమించకుండా మంచి వాటిని మీరు ప్రేమించినప్పుడు సమస్తము మీ ఎముకలన్నీ కూడా ఏమవుతాయని చెప్పండి దేవుడు కాపాడతాడు కనుక ఏ ఒక్కటి కూడా దానిలో ఏ మాత్రము కూడా విరిగిపోదు సామెతల గ్రంథం చూడండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఇప్పుడు నీవు నమ్ముకొనుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారానికి నీవు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు ఎన్నడు అనుకొనవద్దు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును నీవు ఇప్పుడే విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును ఆస్తి సమృద్ధిగా పెరుగుతుందంట ఎప్పుడు చెప్పండి నీ ఆస్తి పెరగాలి అంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి నీ సుబుద్ధి మీద నీవు ఆధారపడవద్దు మనం కొంతమంది ఏం చేస్తాం చెప్పండి నాకు అంతా తెలుసు అనుకుంటాం నాకు అంతా తెలుసు ఏది మీరు చెప్పని అవసరం లేదని మరి దేవుడి హెచ్చరికలు వచ్చినా సరే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి వారు నాకు అంతా తెలుసని ముందుకెళ్ళిపోతుంటారు కనుకని దేవుడు అంటున్నాడు
అట్టి వారి విషయములో నీ సుబుద్ధిని నీవు ఆధారము చేసుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు ఎన్నడూ కూడా అనుకొనవద్దు. నీ చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఆరోగ్యము నీ ఎముకలకు సత్వ కలుగును. ఎప్పుడు చెప్పండి, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో మనకు సత్వ. దేవుడు అంటున్నాడు, నీ ఎముకలకు నీ శరీరానికి బలాన్ని ఆయన ఇస్తాడు. అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది. దానికోసమే ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను, విజయవాడ జాబ్ కోసం వచ్చాను. జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ తిమోతి అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు, చెప్పాడు అనమాట, అన్నయ్య మీరు ఇలా మా చర్చికి రండి, మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను. నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను. శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 week రిజల్ట్స్ అన్నారు. వచ్చేసిన తర్వాత 1 week రిజల్ట్స్ వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరూ, నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలందరూ క్వాలిఫై అయ్యారు, కానీ నేను క్వాలిఫై అవ్వలేదు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఎంత కష్టపడి, ఎంతో మనీ కూడా, అసలు మనీ కూడా లేని పరిస్థితుల్లో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను. ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది. తిమోతి అన్నాడు, వితిన్ 1 week నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదనమాట 1 week వచ్చింది అనమాట. 1 week నాకు ఎంపడే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు, సీఈఓ ఒప్పుకోడు, MD ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే అది చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు మూడు రోజులు ఇచ్చారనమాట. ఒకరోజు వెళ్ళడానికి ఒకరోజు రావడానికి ఒకరోజు ఎగ్జామ్ అనమాట. ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కువైట్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు. ఎన్ఎస్ సేలు చాలా బాధ అనిపించింది. నాకు మనీ కూడా ఏం లేదు, చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను. దేవుని ప్రేరేసుకుని దేవుడు వేస్తాడు అన్న ధైర్యంతో ఉండాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మినిస్ట్రీ 1 week తర్వాత మినిస్ట్రీ ఎగ్జామ్ అనౌన్స్ చేసింది అనమాట. మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళాను అనమాట ఎగ్జామ్కు. 3 patterns టైప్లు ఉంటాయి, 3 patterns ఏ బీసీ అని 3 ఉంటాయి. 3లో నేను వచ్చేసి MSc బయోకెమిస్ట్రీ చేశాను. దీంట్లో వచ్చి 3 departments వేసి ఎగ్జామ్ ఉంటుంది, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, హిమటాలజీ అని 3 departments వేసి ఉంటుంది. బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే అని నేను చూశాను అనమాట. అతను సెలవు తీసుకున్న చూసినప్పుడు నాది 5 పేరు అనమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు, గొప్ప సాక్షిని దీవించిన గాక.